జైశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో సంపూర్ణ టీకా గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సర్పంచ్ శ్రీపతి బాపు ఆధ్వర్యంలో నిరంతరంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. నేడు మహదేవ్పూర్లో కొనసాగిన టీకా శిబిరాలను జడ్పీసీఈఓ శోభారాణి సందర్శించారు. కోవిడ్ టీకా తీసుకోకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించవని ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజల్లో మార్పు రావడం లేదని, గ్రామంలో 1000 మంది ఇంకా టీకా తీసుకోవాల్సి ఉందని, ప్రతి ఒక్కరూ ఒకరికి టీకా సామాజిక బాధ్యతగా భావించాలని సర్పంచ్ శ్రీపతి బాబు తెలిపారు. రేపు చివరి అవకాశంగా టీకా శిబిరం గ్రామ పంచాయతీలో నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ రోజు ఇందిరానగర్ ఎస్సీ కాలనీలో 76 మందికి, మొత్తం గ్రామంలో 140 మందికి 2 డోసుల టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఇంటింటికి టీకా ప్రతి ఒక్కరి నినాదం కావాలని, మండలంలో 100% టీకాలు వేసుకోవాలని, టీకా పర్సంటేజ్ తక్కువగా ఉన్న వార్డుల్లో ఏర్పాటు చేస్తున్న స్పెషల్ డ్రైవ్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ బి రాణిబాయ్ అన్నారు. హలో సార్, చేయగా